హలో హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా మీకు మంచి చాటింగ్ స్టైల్లోనే ఒక బ్రష్ యానిమేషన్ తోటి లిరికల్ వీడియో చేశాను. బాగుంటుంది. ఇంతకుముందు కూడా ఇలాంటి టైప్ స్టైల్ చూశారు మీరు, కానీ ఇది బ్రష్ తోటి ఉంటుంది, ఇంకా బాగుంటుంది ఇది కూడా. ఓకేనా, ఒకసారి చెక్ చేయండి. అది కూడా ఒకటే ఫోటోతోటి బాగొచ్చింది. చాలామంది చాటింగ్ స్టైల్లోనే కొంచెం వేరే వేరేలాగా ట్రై చేయమని అన్నారు కాబట్టి చేశాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. ఓకే, ఈ వీడియో చేయడానికి కూడా టైం పట్టింది నాకు. ఒక ఇప్పుడైతే డెమో చూడండి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా, ఒకవేళ నచ్చి ఉంటే లైక్ అయితే మర్చిపోవద్దు. సపోర్ట్ లాగా ఉంటుంది మన ఛానల్కి మనకు. ఓకే, ఇంకా మంచి వీడియో చేసుకోవాలని ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కాబట్టి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. డెఫినెట్లీ మీ సపోర్ట్ అయితే కావాలి. ఓకే, నచ్చితే మాత్రం కామెంట్ అయితే చేయండి, ఎందుకంటే కామెంట్ చేస్తే మనకు బాగుంటుందని, అంటే కామెంట్ చూసి ఇంకా ఎంకరేజ్ అనేది వస్తుంది. నచ్చితే చేయండి. ఓకేనా, ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం, కానీ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ యాడ్ చేద్దాం. నేను మర్చిపోయాను, సాంగ్ అయితే యాడ్ చేద్దాం. నేను ఈ సాంగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, సాంగ్ అయితే యాడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనమైతే బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే యాడ్ చేద్దాం కింద, సారీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఓకేనా, నేను ఇక్కడ నేను ఎవరైనా ఒక ఫోటో యూస్ చేస్తాను. మీరు ఎవరైనా ఫొటోస్ అయితే కంటిన్యూ అయితే చేయవచ్చు. నేను కొంచెం మ్యాచింగ్ ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, కృతి ఫోటో యూస్ చేస్తే ఈ ఫోటోని కొంచెం జూమ్ చేస్తున్నా, కొంచెం పైన పెడుతున్నాను. ఇలా కొంచెం ఫేస్ అనేది సెంటర్లో వచ్చేలాగా ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే కింద నుంచి మనకు ఆ ఇమేజ్ అనేది కవర్ అవ్వాలి. ఇప్పుడు మనం ఇదే ఇమేజ్ని వీడియో లాస్ట్లోకి అయితే పెట్టుకుందాం. పెట్టేశాం కాబట్టి మళ్ళీ కింద ప్లస్ కానీ ఒక షేప్ తీసుకోండి. ఈ షేప్ని ఫుల్ స్క్రీన్ మొత్తం వచ్చేలాగా జూమ్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత కలర్ ఆప్షన్ ఉంది కదా, అందులోకి వెళ్ళి ఇక్కడ మనకు డ్యూయల్ కలర్ ఉంటుంది, అందులోకి వెళ్ళి ఈ రౌండ్ బాక్స్ ఉంది కదా, త్రీ బాక్స్లో రౌండ్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఈ లైన్ ఏదైతే కనిపిస్తుందో దాని సెంటర్లో పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ మనకు బ్లాక్ కలర్ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ చేసుకోండి. ఈ ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది కింద చూడండి, మీకు ఎల్లో కలర్ పక్కన ఒక ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇలాగైతే కనిపిస్తుంది. ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్ అనేది అంటే షాడో అనేది మీరు వైట్ కలర్లో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు కూడా. చూడండి, దీనికైతే అట్రాక్టివ్గా ఉంది. నేనైతే బ్లాక్ కలర్ పెడుతున్నాను. ఎందుకు బ్లాక్ కలర్ పెడుతున్నాను అంటే ఇందులో ఒక రీజన్ ఉంది. ఏంటంటే లిరికల్ అనేది వైట్ కలర్లో ఉన్నప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ షాడో అనేది బ్లాక్ కలర్ పెట్టుకుంటే ఇంకా లుకింగ్ అయితే ఉంటుంది. ఓకే, కాబట్టి నేనైతే బ్లాక్ కలర్ పెడుతున్నాను బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు చూడండి ఇంకా బాగుంది. ఇప్పుడు ఇదే ఇమేజ్ని వీడియో లాస్ట్ వరకు అయితే పెట్టుకుంటే ఇక్కడ చూడండి బాగొచ్చింది. ఇప్పుడు ఇప్పుడు మనం మెయిన్ పాయింట్ ఇక్కడైతే మీరైతే కొంచెం అయితే చూడాల్సిందే కాబట్టి వీడియో అయితే కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. ఒక అట్రాక్టివ్ ఫీలింగ్ అనేది ఉంటుంది మీకు. ఓకే, వేరే సాంగ్ ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేనైతే పిఎన్జీ ఇమేజ్ అయితే ఇచ్చాను ఒకటి, ఆ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి మీరు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ఈ బ్రష్ పిఎన్జీ అయితే ఉంటుంది, దీని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం అయితే పైన పెట్టుకుందాం దీన్ని. పైన ఎందుకు అనేది డౌట్ రావచ్చు, పెట్టుకోండి నో ప్రాబ్లం. పైన పెట్టుకోండి, ఇలా పైన పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమేజ్ని వీడియో లాస్ట్ వరకు అయితే పెట్టుకుందాం. ఓకే, పెట్టిన తర్వాత దీన్నే డూప్లికేట్ చేద్దాం. ఓకేనా, డూప్లికేట్ చేసిన తర్వాత మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు రొటేట్ ఐకాన్ ఉంది కదా, ఇందులో 180 డిగ్రీస్ వేసుకోండి. ఓకేనా, చేసిన తర్వాత దీనే మనం అయితే ఈ సైడ్ అయితే పెట్టుకుందాం చూడండి. ఓకే, అంటే ఒకటి లెఫ్ట్ సైడ్ ఇంకోటి రైట్ సైడ్, ఇక్కడ చూడండి ఇలా. ఓకేనా, బాగుంది కదా, బాగొచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి డూప్లికేట్ చేసుకోండి. ఓకేనా, డూప్లికేట్ చేసిన తర్వాత దీనైతే మీరైతే ఇలాగే కొంచెం ఇంకా కొంచెం కిందికి జరపండి. ఓకే, థర్డ్ ఏదైతే ఫస్ట్ ఏదైతే ఉందో దాన్నే డూప్లికేట్ చేద్దాం. డూప్లికేట్ చేసిన తర్వాత దీనైతే మనం మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మళ్ళీ రొటేట్ కరెక్ట్గా చేసుకోండి. ఓకేనా, రొటేట్ కరెక్ట్గా చేసుకుంటే ఈ పిఎన్జీని ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం ప్లేస్ అనేది కొంచెం దూరం పెట్టండి, కొంచెం అట్రాక్టివ్ ఫీలింగ్గా రావాలంటే కొంచెం ప్లేస్ అనేది దూరం ఉంటేనే బాగుంటుంది. మళ్ళీ దగ్గర పెట్టుకోకండి ఇలా. ఓకేనా, ఇక్కడ ఇలాగైతే పెట్టుకోండి. నేను కొన్ని పెడతాను. ఓకేనా, చూడండి మీరు. ఓకేనా, ఇలా కొంచెం టైం అయినా పర్వాలేదు. ఇలాగైతే మీరు ప్రతి ఒక్కటి టైమింగ్ని బట్టి అయితే కంటిన్యూ అయితే చెయ్యండి. కొన్ని డూప్లికేట్ చేస్తాను, యాడ్ చేస్తాను చూడండి. ఇలాగైతే కొన్ని డూప్లికేట్ చేసుకోండి, గ్యాప్ ఇచ్చి డూప్లికేట్ చేయండి. ఎందుకంటే
ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి, నేనైతే కొన్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నావు కదా, యాడ్ అయితే చేసుకున్నా కొన్ని. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలాగే యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్లో మళ్ళీ స్టార్టింగ్లో వద్దాం. ఓకే, స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ కింద ప్లస్ సెకండ్ టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, అందులోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లిరికల్ అయితే కావాలి మనకు. అంటే మీరు వేరే సాంగ్ మీద చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఈ సాంగ్ మీద చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కానీ లిరికల్ కోసం మీరు సొంతంగా రాసుకోవాలంటే రాసుకోవచ్చు. కానీ నేను లిరిక్స్ అయితే గూగుల్ నుంచి కాపీ చేసుకున్నా. టైం తక్కువ కావాలంటే మీరు గూగుల్ నుంచి కాపీ చేసుకోవచ్చు. నేను కొన్ని కాపీ చేసుకున్నాను, ఇక్కడైతే పెడుతున్నాను చూడండి. ఓకేనా, ఎగ్జామ్లో కొన్ని పెడతాను, అవి ట్రై చేద్దాం మనం. ఓకేనా, ఎగ్జాంపుల్గా ఏదో ఒకటి పెడుతున్నాను. ఓకేనా, ఫస్ట్ ఒక లిరిక్ సెలెక్ట్ చేసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ ఆప్షన్లోకి వెళ్ళి బ్లాక్ కలర్, ప్యూర్ బ్లాక్ కలర్ పెట్టి ఓకే మీద సెలెక్ట్ చేసి పైన మనకు రోబోట్ రెగ్యులర్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను యూజ్ చేసిన ఫాంట్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఫాంట్ అయితే బాగుంది, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదైతే మనం పైన బ్రష్ ఏదైతే ఉందో దాని దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ ఏదైతే లిరికల్ ఉందో దాని వీడియో లాస్ట్ ఒకసారి జరుపుకుందాం. జరిపిన తర్వాత దీన్ని కూడా మీరు ఒకసారి డూప్లికేట్ చేసుకోవాలి. డూప్లికేట్ చేసిన దాన్ని ఇంకో బ్రష్ దగ్గర తీసుకురావాలి. మళ్ళీ కట్ చేసి ఇది రిమూవ్ చేసి ఇంకో లిరిక్స్, ఓకేనా, ఇక్కడ ఇంకో లిరిక్స్ పెడుతున్నాను. మళ్ళీ ఇంకోసారి డూప్లికేట్ చేద్దాం. ఇంకో థర్డ్ బ్రష్ దగ్గర తీసుకుందాం, దీన్ని క్యాన్సల్ చేద్దాం, ఇంకో లిరిక్స్ పెడదాం ఇలా. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బాగానే ఇది ఎంత టఫ్ ఉందని కూడా చెప్పలేను. కాబట్టి డూప్లికేట్ చేసుకోవడం, ప్లేస్ అనేది చేంజ్ చేసుకోవడం అంతే ఉంటుంది, పెద్ద చేంజెస్ అయితే ఏముండదు అడ. ఓకేనా, ఇక్కడ చూడండి, నేను ఒక 5-6 లిరిక్స్ యాడ్ చేస్తాను. డూప్లికేట్ మాత్రమే చేసి చేంజ్ చేయండి, ప్లేస్ మాత్రం ఇలాగైతే చేంజ్ చేస్తూ బ్రష్ మీద మాత్రమే పెట్టుకోండి, వేరే ప్లేస్లో పెట్టుకోకండి. ఓకేనా, ఇక్కడ నేను ఇంకొక టూ లిరిక్స్ యాడ్ చేస్తాను. మీరు అయితే కంటిన్యూ అయితే చేయొచ్చు. ఓకేనా, మీ కొన్ని పెడతాను, అవే లిరిక్స్ కొన్ని పెడతాను. కాబట్టి ఇలాగైతే పెట్టుకోండి, దాంతోపాటు డూప్లికేట్ చేయండి. లిరికల్ మాత్రం కట్ చేయకండి, మరి అక్కడి నుంచి వస్తుందని కట్ చేయకండి. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఒక 5-6 లిరిక్స్ అయితే యాడ్ చేసుకున్నాను. పర్ఫెక్ట్. ఓకేనా, ఇక్కడ చూడండి, బ్రష్ మీద మాత్రమే పెట్టాను, అది కూడా లాస్ట్ వరకైతే పెట్టాను. ఎన్ని లిరిక్స్ ఉన్నాయో, ఎన్ని బాక్స్ ఉన్నాయో అన్నిసార్లు డూప్లికేట్ చేసుకోండి, నో ప్రాబ్లం. మనకు ప్రాబ్లం వచ్చేది కూడా లేదు. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి పైన లిరిక్స్ని లాంగ్ ప్రెస్ చేసి అన్ని లిరిక్స్ని పైన సెలెక్ట్ ఉంది కదా, ఆల్ సెలెక్ట్ లేర్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసుకోండి. కింద సాంగ్ని తీసేయండి, దాని తర్వాత ఫోటోని తీసేయండి. దాని పైన ఫోటో మనం షాడో పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే తీసేయండి. మినిమం 3 లేయర్స్ అయితే తీసి మిగతా దాన్ని ఇలాగైతే సెలెక్ట్ చేసి పైన 3 ఆప్షన్ ఉంటుంది, డిలీట్ పక్కన 3 ఆప్షన్ ఉంటుంది. కాబట్టి లెఫ్ట్ సైడ్లో ఏదైతే ఉందో ఆ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే గ్రూప్ అయితే మనకు ఒకటే దాంట్లో గ్రూప్ అయింది. ఇప్పుడు మీరు ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఓకే ఇంకా ఏమైనా ఎడిట్ చేసుకోవాలి, ఇంకా బ్రష్ యాడ్ చేసుకోవాలి, ఇంకా లిరిక్స్ యాడ్ చేసుకోవాలంటే బ్రష్ డూప్లికేట్ చేసుకోవడం, లిరిక్స్ యాడ్ చేసుకోవడం ఇలాగైతే చెయ్యండి. ఓకేనా, మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. సింపుల్ మెథడ్లో చెప్పాను, బ్యాక్ వద్దాం, మీరైతే చేసుకోండి. ఇప్పుడు ఏదైతే గ్రూప్ ఉందో దాని కిందికి తీసుకుందాం. చూడండి, కిందికి తీసుకొచ్చే ఫస్ట్ ఒక లిరిక్స్ ఉంది, ఈ ఫస్ట్ లిరిక్స్ కూడా కనిపించకుండా పెట్టుకుందాం. మనం పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్లో వచ్చి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఏదైతే సాంగ్ ఉందో, ఏం చేసావి అనే లిరిక్స్ ఎక్కడైతే ఉందో దాని తర్వాత ఇంకో లిరిక్స్ వస్తుంది. అక్కడ వచ్చిన తర్వాత ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి, ఇలాగైతే పైన పెట్టుకోండి. ఇంకో కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ అయితే ఇలాగైతే జరుపుకోండి. మళ్ళీ ఇంకా కొంచెం జరిపి ఇంకో దగ్గర తీసుకురండి. ఆ లిరిక్ అనేది సౌండ్ ఎక్కడైతే వస్తుందో అది చూసుకోవాలి మీరు. ఇలాగైతే గ్యాప్ ఇచ్చి కీ యానిమేషన్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి ఇలా. ఓకేనా, గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి, కానీ రప్ అండ్ టప్ అయితే చేయకండి, ఎందుకంటే మళ్ళీ లిరికల్ కనిపిస్ అవుతుంది అక్కడ. కాబట్టి చూసి చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు చూడండి మనకు ఇలాగైతే వస్తుంది, కానీ చాలా సింపుల్గా వస్తుంది. దీనికి మనం కరువు యాడ్ చేస్తే ఇంకా మంచి లుక్ అయితే వస్తుంది. కరువు కోసం అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళాలి. అంటే రెండు కీ ఫ్రేమ్ మధ్యలో వచ్చి ఈ ప్లస్ సెకండ్ ఉంది కదా కీ ఫ్రేమ్ మధ్యలో, ఒక యారోని క్లిక్ చేసుకోండి, ఇలాగైతే జరుపుకోండి ఇలా రెండు. ఓకేనా, ఫస్ట్ స్ట్రైట్గా ఉంటుంది, రెండు అయితే టిక్ని ఇలాగైతే చేసుకోండి. మళ్ళీ డబల్ టిక్ ఇలాగైతే చేసుకోండి, ప్రతి ఒక్క కీ ఫ్రేమ్ మధ్యలో ఇలాగైతే చేసుకోండి. అయితే మంచి కొంచెం లుక్ అయితే బాగుంటుంది, కరువు యాడ్ చేస్తేనే వీడియోకి లుకింగ్ బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను, ఇలాగైతే వస్తుంది చూడండి, సూపర్గా అయితే ఉంటుంది. ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ వద్దాం. మీకు ఒకటి ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అని ఇచ్చాను, ఇది సపరేట్గా ఉంటుంది, మీకు ఎక్స్ఎంఎల్ కానీ ప్రీసెట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ చేసి మీరు ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మీ ఫోటోకి మాత్రమే పేస్ట్ చేయండి. మళ్ళీ బ్యాక్ వద్దాం.
మళ్ళీ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత పైన ఏదైతే షేప్ ఉందో దాన్ని కాపీ చేసుకుందాం. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి. ఇందులో ఏం ఉండదు, ఓన్లీ పార్టికల్ ఉంటుంది. చూడండి టోటల్ అయిపోయింది. ఇదే వీడియోని పైన షేర్ ఐకాన్లోకి వెళ్ళి బెస్ట్ క్వాలిటీలో సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే డెమోలో చూశారో ఆ సాంగ్ అనేది ఫుల్ ప్రీసెట్ పెట్టాను, కావాలంటే యూస్ కూడా చేసుకోవచ్చు మీ ఫోటో పెట్టి. జై హింద్.